హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో అమెరికా రష్యా చైనా తర్వాత నాలుగో స్థానంలో మన దేశంలో అతి పొడవైన రైల్వే మార్గం ఉంది ఇప్పుడు ఈ రైల్వే నెట్వర్క్ ని ఇంకా వేగంగా ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే దీనికోసం చాలా ప్లాన్స్ రెడీగా ఉన్నాయి దీంట్లో భాగంగా ఇండియాలో ఉన్న అన్ని బ్రాడ్గేజ్ రైల్వే లైన్స్ ని ఎలక్ట్రిక్ చేయాలని అనుకుంటున్నారు ఇక దీనికోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోగా పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు రాజ్యసభలు అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ భారతదేశంలో రైల్వే నెట్వర్క్ అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కిలోమీటర్లుగా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల ఖర్చుతో నాలుగు వందల ఎనభై నాలుగు రైల్వే ప్రాజెక్టులను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు భారత రైల్వేలో అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల బ్రాడ్గేజ్ రైల్వే ట్రాక్లో నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కిలోమీటర్ల మార్గం వరకు విద్యుదీకరించబడింది మిగిలిన పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల మార్గం కూడా అనుకున్న సమయంలోపు విద్యుదీకరించబడుతుంది ఈ పెండింగ్లో ఉన్న రైల్వే మార్గాన్ని విద్యుదీకరించడానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు అదనంగా కేంద్ర నగర రైల్వే శాఖ నుండి నలభై నగరాలను వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలుతో కలిపే కనీసం పది కొత్త రైళ్లను ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నాటికి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం సందర్భంగా ప్రారంభిస్తున్నారు వందే భారత్ రైళ్లు పట్టాలపై నడవడానికి ఒక నెల సమయం పడుతుంది మొదటి రైళ్లు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి లేదా రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది రాజధాని మరియు శతాబ్ది వంటి సాధారణ లోకో రైలు కంటే వందే భారత్ తన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది ఆటోమేటిక్ డోర్స్ సీట్స్ మరియు ప్రయాణికుల సౌకర్యం మరియు అధునాతనమైన టెక్నాలజీతో వందే భారత్ ఆధునిక రైలు ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు మరొకటి ఢిల్లీ నుండి ఖత్రకు నడుస్తుంది ఇలాంటి వంద వందే భారత్ రైళ్లు ఉత్పత్తికి సుమారు పదకొండు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా పదహారు భోగిలున్న ప్రతి రైలు ధర నూట పది కోట్లు అవుతుంది భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ పొడవాటి రైల్వే వ్యవస్థను కలిగి ఉంది భారతదేశంలో లక్ష పదిహేను వేల కిలోమీటర్ల ట్రాక్ ఏడు వేల నూట పన్నెండు స్టేషన్లు ఉన్నాయి ప్రపంచంలోని టాప్ పది ఉద్యోగుల జాబితాలో భారతీయ రైల్వే చేర్చబడింది భారతీయ రైల్వేలు భారతదేశం అంతటా పర్యాటకులకు ప్రయోజనం కోసం కొత్త రైళ్లను ప్రవేశపెట్టాయి భారతీయ రైల్వేలు ముఖ్యమైన పర్యాటక నగరాల్లో కొన్ని విలాసవంతమైన రైళ్లు కాల్కా సిమ్లా టాయ్ రైలు వంటి కొన్ని సుందరమైన టాయ్ రైళ్లను ప్రవేశపెట్టాయి భారత రైల్వేలు గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలను కూడా ప్రారంభించాయి ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటిగా చెప్పబడుతుంది మీరు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి